అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం శిథిలాలయం రెండో భాగం చెప్పుకుందామా మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి నేను చేసే కొత్త వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి మీ అందరి సపోర్టు నాకు కావాలి నేను చేసే వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నాకు మెసేజ్ రూపంలో తెలియచేయండి మొదలుపెట్టుకుందామా సికిముకి తన కేసి వచ్చే పల్లెవాసుల్ని చూసి ఆశ్చర్యపడ్డాడు అర్ధనగ్నంగా ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల ఆయుధాలు ధరించి ఉన్నారు ముందుగా సికిముఖిని సమీపించిన శబరులు అతడి చుట్టూ చేరి కేకలు వేస్తూ పాటలు పాడసాగారు ఈ గొడవంతా ఏమిటి పల్లె పల్లెంతా కదిలినట్లుందే ఇంతకు ఏం జరిగింది అని అడిగాడు సికిముఖి తన చుట్టూ చేరి గంతులు వేస్తున్న వాళ్లను అరణ్యంలో నిన్ను మరొక వింత మనిషిని కొండ దొంగలు చంపేశారని విని పల్లె పెద్దతో పాటు అందరం బయలుదేరాము అడవిలో గొడ్లను మేపే పల్లె పిల్లలు చెప్పింది అబద్ధం అయినా కావాలి లేదా నువ్వు ఆ ఇనుప మనిషి కలిసి కొండ దొంగలను చంపైనా ఉండాలి కానీ వీటిలో ఏది నిజమో మిమ్మల్ని చూశాకే తెలిసింది అన్నారు వాళ్ళు సంతోషంగా అలా అంటూనే వాళ్ళు కొత్త మనిషిని పట్టి పట్టి చూడసాగారు సికిముకి పెద్దగా నవ్వుతూ విక్రమకేసరి దగ్గరకు పోయి చూశావా మా పిల్లకారు వెధవలు గోరంత దాన్ని కొండంతలు ఎలా చేస్తారో మనం దొంగల చేతిలో చచ్చిపోయామనే వాళ్ళు పల్లెకుపోయి చెప్పారట దాంతో ఊరు ఊరే కదిలివచ్చింది చూడు నీకు వాళ్ళు పెట్టిన పేరు ఇనుప మనిషి అన్నాడు విక్రమకేసరికి ఇదంతా మంచి వినోదంగా ఉంది పల్లెవాసుల ఐకమత్యానికి తన నాయకుడి కుమారుడంటే వాళ్లకున్న వాత్సల్యాభిమానాలకు అతడు చాలా సంతోషపడ్డాడు సికిముఖికి హాని జరిగి ఉంటుందేమో అని వారంతా పడుతున్న తపనను ప్రత్యక్షంగా చూస్తున్నాడు కాబట్టి తన తండ్రి తలపెట్టిన సాహస కార్యానికి నిజంగా తోడ్పడగల వాళ్ళు ఈ శబరులన్న నమ్మకం అతడికా క్షణంలో కలిగింది శివాలుడు మరికొందరితో కలిసి తన కొడుకు ఉన్న చోటుకు రాగానే అప్పటి వరకు సికిముకి చుట్టూ చేరి గడబిడ చేస్తున్న వాళ్ళందరూ పక్కకు తప్పుకున్నారు శివాలుడు తన కొడుకును సమీపించి కౌగలించుకున్నాడు అంతలో కాకడా వెలుగు పైన పడటంతో సైనిక దుస్తులతో దృఢంగా ఉన్న విక్రమకేసరి అతడి కంటపడ్డాడు అతడిని చూడగానే శివాలుడు ఒక్క క్షణకాలం నిశ్చేష్టుడైపోయి విక్రమకేసరిని కన్నార్పకుండా చూశాడు తర్వాత పాత జ్ఞాపకం తట్టినట్లయి అతడి కేసి రెండు అడుగులు వేసి ఎవరు విక్రమకేసరి దొర అన్నాడు ఆనందం ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ విక్రమకేసరి అతడిని సమీపించి నమస్కరిస్తూ నేను విక్రమకేసరినే కానీ మీరు నన్నెరుగరు అన్నాడు శివాలుడు విక్రమకేసరిని వింతగా చూస్తూ అవును నలభై ఏళ్ల నాటి మాట ఆ దొర నా వయసు వాడే ఇప్పటికీ ముసలివాడు కాకుండా ఎలా ఉంటాడు మేం ఇద్దరము నీ వయసు వాళ్లమై ఉండగా చక్రవర్తి సేనలో చేరి ఉత్తరాన నది లోయల వరకు జైత్రయాత్ర చేసి చక్రవర్తికి అంతులేని ధనం కీర్తి సంపాదించి పెట్టాం చక్రవర్తి ఆస్థానంలో మాకు తిరుగు ఉండేది కాదు ఇంతకు నీవెవరు మళ్ళీ ఆనాటి దొర విక్రమకేసరినే చూశానని భ్రమపడ్డాను అన్నాడు ఆనందంతో నేనా విక్రమకేసరి మనవడిని నా పేరు కూడా విక్రమకేసరి నా తండ్రి గారు మీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలని నన్ను మీ వద్దకు పంపారు అన్నాడు విక్రమకేసరి ఆశ్చర్యంగా ఉంది మీ తాతగారు చనిపోయారని కూడా విన్నాను అయినా నీ రూపం నన్ను భ్రమింపచేసింది మీ నాన్నగారు జయపాలుడు క్షేమమా ఈ శబరుడిని ఆయన గుర్తుపెట్టుకోవడమే కాక తన కుమారుడిని ఒక ముఖ్య విషయం మాట్లాడేందుకు పంపడం నాకు అబ్బురం కలిగిస్తున్నది సంస్థానాధీశులైన మీ తండ్రి గారు ఈ శబరపల్లె పెద్దతో సంప్రదించవలసిన అంత గొప్ప విషయం ఏమిటి అని అడిగాడు శివారుడు అతడి ముఖంలో సంతోషం తాండవిస్తోంది అదంతా మీ పల్లె చేరిన తర్వాత చెబుతాను నన్ను మీ పల్లె చేరకుండా అటకాయించేందుకు కొందరు దుర్మార్గులు అరణ్యంలో చాలా పెద్ద ప్రయత్నం చేశారు అన్నాడు విక్రమకేసరి ఆ సంగతి తెలిసే మేమంతా అరణ్యానికి బయలుదేరాము సికిముకి వెంట ఉన్నది నా పూర్వ యజమాని మనవడని మాత్రం నాకు తెలియదు ఎవరూ ఇనుప మనిషి అంటూ పసులు కాసే పిల్లలు చెప్పారు ఎలాగైతేనేమి ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు ఇక పల్లెకు పోదాం పదండి అన్నాడు శివాలుడు అరగంట తరువాత అందరూ పల్లె చేరేసరికి శివాలుడి ఇంటి దాపున చాలామంది ఆడవాళ్లు గుంపుగా చేరి గొడవగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరి చేతుల్లోనూ నీళ్ల కడవలున్నాయి శివాలుడు అతడి వెంట ఉన్న పల్లెవాసులు అడిగిన మీదట తాము నీరు తెచ్చుకునేందుకు కొలనుకు వెళ్ళామని అక్కడ కొందరు కొత్తవాళ్ళు కనిపించి శివాలుడు ఇల్లెక్కడా అని అడిగారని చెప్పారు వాళ్ళు చూడడానికి దారిదోపిడీ గాళ్లలా ఉన్నారని అందరి చేతుల్లోనూ ఆయుధాలున్నవని కూడా చెప్పారు ఒకటికి రెండుసార్లు ప్రశ్నించిన మీదట ఆడవాళ్లు ఆ కొత్తవాళ్ళు ధరించిన దుస్తుల తీరు అది వర్ణించారు వాళ్ళు చెప్పిన దానికి అరణ్యంలో గొడ్లు కాచే పల్లె పిల్లలు దొంగలను గురించి చెప్పిన దానికి అతికినట్లు సరిపోయింది శివాలుడు అక్కడ ఎవరితోనూ ఏమీ అనక తన ఇల్లు చేరగానే విక్రమకేసరితో ఆ దొంగలెవరో కాని గొప్ప సాహసికులుగా ఉన్నారు తా మెరుగని ప్రాంతాలకు వచ్చి శబరపల్లె పెద్ద ఇంటి మీదే దాడి చేయాలని చూస్తున్నట్లు కనబడుతున్నది ఎంత ధైర్యం వాళ్లకు అన్నాడు వాళ్ళు ఒకవేళ మీ ఇంటి మీద దాడికి వస్తే మీకోసం కాదు నా కోసం నేను సికిముకి కలిసి పల్లెకేసి బయలుదేరటం వాళ్ళు చూసి ఉంటారు వాళ్ళకు కావలసింది నా ప్రాణం కన్నా ముఖ్యంగా ఈ సంచిలో ఉన్న వస్తువులు అంటూ విక్రమకేసరి గుర్రం జీను నుంచి వేలాడుతున్న సంచి విప్పి శివాలుడికి అందించాడు శివాలుడు ఆ సంచిని భద్రంగా గదికి ఒక మూల ఉన్న కులదేవతల విగ్రహాల ముందు పెట్టి రాత్రి చాలా ఉంది ఇంకా తీరిగ్గా మాట్లాడుకోవచ్చు ముందు తిండి తిప్పల సంగతి చూద్దాం అన్నాడు తరువాత అనుకోని అతిథులకు తిండి తిప్పలు ఏర్పాటు చేయాలని అతడు గూడెం వారికి పురమాయించాడు కాసేపటికి తరువాత అందరూ రకరకాల అడవి మాంసాలతో పానీయాలతో తృప్తిగా భోజనం చేశారు శివాలుడు గోడ కానుకొని కూర్చొని గుడుగుడులో పొగాకు తుంపి వేసి నిప్పంటించి పీలుస్తూ ఎదురుగా గొంగళ్ళు పరిచిన చాప మీద కూర్చొని ఉన్న విక్రమకేసరి సికి చిరునవ్వులు నవ్వుతూ చూసి ఇలా అన్నాడు మీ ఇద్దరినీ పక్క పక్కన చూస్తుంటే నాకు విక్రమకేసరి దొర గుర్తుకొస్తున్నాడు ఆయన మనవడు ఒకనొక రోజు నా ఇంటికొచ్చి అతిథిగా ఉండబోతాడని నేనేనాడూ ఊహించలేదు అన్నాడు నా తండ్రి కూడా నేను సూరదేశం నుంచి ఇంత దూరం ప్రయాణం చేయవలసి వస్తుందని కలలో కూడా అనుకుని ఉండడు ఆయన మా తాతగారి గురించి మిమ్ములను గురించి చాలా అద్భుత విషయాలు చెబుతూ ఉండేవాడు కానీ మీకు ఇప్పటి వరకు తెలియని సంగతి ఒకటి నేను చెబుతాను మా తాతగారు విక్రమకేసరి ఇప్పటికీ ఇరవై సంవత్సరాల క్రితం మరొకసారి నది ప్రాంతాల ఉన్న కామాఖ్య నగరం కేసి వెళ్ళాడు పోయి ఇంతకాలమైనా తిరిగి రాలేదు అక్కడే చనిపోయి ఉంటాడు అనుకుంటున్నాము కానీ ఇప్పటికి రెండు నెలల క్రితం మాకు అందిన వర్తమానాన్ని బట్టి ఆయన ఇంకా సజీవుడేమో అన్న అనుమానం కలుగుతున్నది అన్నాడు విక్రమకేసరి ఆ మాటలు వింటూనే శివాలుడు ఆశ్చర్యపడుతూ విక్రమకేసరి కేసి తేరిపార చూసి కేసరి దొర మరొకసారి ఆ నది ప్రాంతాల్లోని అరణ్యాల కేసి వెళ్ళారా ఇది జరిగి ఇరవై ఏళ్ళైందా ఈ విషయం మాట మాత్రంగా మనిషితో కబురు పెట్టి ఉంటే నేను ఆయన వెంట బయలుదేరేవాడినే ఇంతకు ఆ దొర మళ్ళీ అంత దూరం ఎందుకెళ్ళినట్లు అని ప్రశ్నించాడు ఆ దుర్దాగా అదేదో చాలా నిగూఢ రహస్యం అని తాను చచ్చే లోపల సాధించి తీరవలసిన కార్యమని ఆయన తండ్రి గారితో చెప్పారట అంతకన్నా వివరాలేమీ చెప్పలేదు కానీ రెండు నెలల క్రితం మా సంస్థానం వారే అయిన ఒక పండితుడు ఒక ఉత్తర దేశం నుంచి తిరిగి వచ్చి మా తాతగారి వస్తువులంటూ కొన్ని మా నాయనగారికి అప్పచెప్పాడు వాటిలో అధిక భాగం తాళపత్ర గ్రంథాలు అతడు చెప్పేదాన్ని బట్టి మా తాతగారు అక్కడి కొండల్లో ఎక్కడో సన్యాసిగా జీవిస్తున్నట్లున్నాడని తెలుస్తున్నది అయినా అందుకు గట్టి రుజువేమీ లేదు అన్నాడు విక్రమకేసరి శివాలుడు కొంచెంసేపు తల వంచుకొని ఆలోచిస్తూ ఊరుకొని అవును నువ్వు చెప్పేది వింటుంటే నాకు మతిపోతున్నట్లుగా ఉంది ఆ దొర మళ్ళీ ఆ ఘోరారణ్య ప్రాంతాలకు ఎందుకెళ్ళాడు ఆ నిగూఢ రహస్యం ఏమిటి ఆయన వస్తువులు మీ సంస్థాన పండితుడికి ఎలా దొరికాయి అని అడిగాడు విక్రమకేసరి పండితుడు చెప్పిందంతా శివాలుడికి కొద్ది మాటల్లో చెప్పేశాడు ఆ పండితుడు బాల్యంలోని ఇల్లు విడిచి నానా దేశాలు తిరిగి శాస్త్ర విద్యలన్నీ నేర్చుకొని వృద్ధాప్యంలో ఇంటికి తిరిగి చేరాడు ఆయన నది ప్రాంతాల్లోని అరణ్య ప్రదేశాల్లో చాలా కాలం నివసించాడు అక్కడ ఉండే ఆటవికులకు రోగాలు రొప్పులు వస్తే మందు మాకులిచ్చి వారికి సహాయపడ్డాడు ఆ ఆటవికుల్లో అనేక జాతుల వాళ్ళు భాషల వాళ్ళు ఉన్నారట వాళ్లల్లో ఇబ్బులని ఏనుగులను మచ్చిక చేసే జాతి వాళ్ళు ఆ పండితుడి జన్మదేశం అవి తెలుసుకొని తమ పల్లెల్లో విక్రమకేసరి అనే క్షత్రియుడు కొంతకాలం తన నౌకరుతో నివసించాడని అతడికి మన్నే జ్వరం రాగా అడవికి మూలికల కోసం పోయినప్పుడు పులి ఎత్తుకు పోయిందని చెప్పారట ఆయనకు సంబంధించినవే అంటూ కొన్ని తాళపత్ర గ్రంథాలు చిన్న కత్తి వగైరా ఆ పండితుడికి ఒప్ప చెప్పారు కానీ ఆయన ఆ అరణ్యంలో మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు విక్రమకేసరి అన్న పేరుగల సుక్షత్రియుడొకడు అఘోరీలనే సన్యాసులతో కలిసి కొండల్లో నివసిస్తున్నట్లు మరికొందరు చెప్పారట ఆ పండితుడు ఆ సన్యాసుల్లో చాలామందితో మాట్లాడి చూశాడు కానీ ఉన్నాడనటమే తప్ప మా తాతగారు ఎక్కడ ఉన్నది వాళ్లల్లో ఏ ఒక్కడూ చెప్పలేకపోయాడట ఇదంతా విన్న మీదట మా నాయన మా తాతగారి వస్తువులు అనబడే వాటన్నింటినీ ఈ సంచిలో పెట్టి మిమ్మల్ని కలుసుకొని మాట్లాడితే ప్రయోజనం ఉంటుందేమో అని నన్ను ఇక్కడికి పంపారు సంచిలో ఉన్న తాళపత్ర గ్రంథాలలో కొన్ని మా తాతగారు స్వహస్తంతో రాసినవి అవి చదివితే మీకు ఆయన ఏ నిగూఢ రహస్యాన్ని ఛేదించేందుకు ఆ ప్రాంతాలకు వెళ్ళాడో తెలియవచ్చు అంతేకాక వాటి ద్వారా మీరు ఆయన సజీవుడో కాదో కూడా గ్రహించగలరని మా తండ్రి గారు ఆశపడుతున్నారు ఇలా విక్రమ కేసరి చెప్పిందంతా శ్రద్ధగా విన్న శివాలుడు కొద్దిసేపు మౌనంగా ఊరుకొని హఠాత్తుగా ఏదో జ్ఞప్తికి వచ్చిన వాడిలా త్రుళ్ళిపడి ఇలా అన్నాడు బహుశా కేసరి త్వర ఛేదించదలసిన నిగూఢ రహస్యం శిథిలాలయానికి సంబంధించినది కాదు కదా ఒకవేళ అదే నిజమైనట్లయితే ఆ ఆలయాన్ని చేరటం కన్నా హిమాలయాల్లోని కైలాసగిరి శిఖరం ఎక్కటం చాలా తేలిక సికి ఆ సంచి ఇటు తీసుకురా అని దాపులనున్న తన కొడుకును హెచ్చరించాడు సిఖిముఖి లేచి కులదేవతల విగ్రహాల ముందున్న సంచి తీసుకొని తండ్రి దగ్గరకు వచ్చి దాన్ని అతడి చేతికి అందించబోయాడు అంతలో వీధి వైపుకు ఉన్న తలుపును చీకటి కమ్మినట్లయింది నల్లని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఆరున్నర్రా ఏడడుగుల పొడవు మరీ బక్కపరచని వాడు తల మీద గుడ్లగూబ ఆకారంలో ఉన్న శిరస్త్రాణం ధరించి వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు శివాలుడు శిఖముఖి విక్రమ కేసరి భీతి గొలుపుతున్న ఆ భారీ వికృతాకారాన్ని చూస్తూనే ఒక్కసారి నిర్వీణులయ్యారు విన్నారు కదా తరువాయి భాగం రేపు చెప్పుకుందాం తప్పకుండా చివరి వరకు వినండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి